చిత్తూరు జిల్లా కుప్పంలో మోసపోయామంటూ మార్తి వికలాంగుల సంఘం కుప్పం వెలుగు ఏపీఎం వినతి పత్రం సమర్పించారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని దలవాయ కొత్తపల్లి ప్రాంతానికి చెందిన మారుతి వికలాంగుల సంఘం సభ్యులు మోసపోయామని తెలియజేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకులు మురుగేష్ ఆధ్వర్యంలో స్థానిక వెలుగు ఏపీఎం శ్రీనివాసుల మూర్తికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. మేము వచ్చి డీకేపల్లి నుంచి వస్తున్నాము. నా పేరు ధనలక్ష్మి అనేసి మారుతి వికలాంగుల సంఘంలో లీడర్గా ఉంటున్నాను. మా సంఘంలో మేము 10 మంది ఉంటున్నాము. 10 మందిలో మేము ఇప్పుడు 2 ఏళ్ళకు ముందు డీసీసీ బ్యాంకులో నుంచి మేము లోన్ తీసుకున్నాము. 2 లక్షల లోన్ తీసుకొని ఆ లోన్లు నెల నెల సక్రమంగా కట్టుకొని వస్తున్నాము. కట్టుకొని వస్తా ఉంటే ఇప్పుడు దిడీరని మాకు బ్యాంకు నుంచి నోటీస్ వచ్చేసింది. అది ఎందువల్ల అని మాకు తెలియదు. కానీ మేము ఇస్తూ ఉండేది వచ్చి మా సంఘమిత్ర వచ్చి మంజులమ్మ గారు, వాళ్ళ దగ్గర మేము ఇచ్చేస్తూ ఉంటాము, మా వల్ల కాదు, నడవడానికి కాదు కాబట్టి మేము ఆమె దగ్గర ఇస్తున్నాము. అందువల్లనే మాకు డబ్బులు ఇప్పుడు మేము ఎక్కడి నుంచి కట్టేది అనేది మాకు ఎక్కువ ఆటంకంగా ఉంది. వాళ్ళు ఇచ్చిండే నోటీస్ చూడగానే అందరూ భయపడిపోయాము. మేము ఎట్లా కట్టేది అని మాకు తెలియదు. ఏపీఎం సార్ గారు దయచేసి మాకు న్యాయం చేసి ఇప్పుడు వచ్చి మాకు నోటీస్ వచ్చింది కాబట్టి మేము ఏపీఎం సార్ గారికి వచ్చి మేము ఇప్పుడు 2 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చారు సార్. లోన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఒకే ఒక రూపాయి కూడా బ్యాంకులోకి పోలేదు సార్. బ్యాంక్ స్టేట్మెంట్లో 1 రూపాయి కూడా డిపాజిట్ కాలేదు సార్. ఉన్న డబ్బులు ఏమంటే అకౌంట్ ఓపెనింగ్కి 25,000 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెనింగ్ చేసినాం చూడండి సార్. అది ఇంట్రెస్ట్ కట్ చేసుకున్నారు వాళ్ళు. ఇంట్రెస్ట్లు కట్ చేసుకుని ఇంకా అక్కడ డబ్బులు అయిపోగా వాళ్ళు నోటీసులు పెట్టినారు సార్. ఇప్పుడు టోటల్ వచ్చి మనకు బ్యాంక్ అప్పు చేసి 2 లక్షల. మీడియా సమావేశం జరుపుటకు గల కారణం డీకేపల్లిలోని ఎస్సీ బీసీ కులాలకు చెందిన వికలాంగుల చేత మారుతి వికలాంగుల సంఘం పేరుతో దలవాయి కొత్తపల్లిలో ఒక సంఘం ఏర్పాటు చేసి వెలుగు శాఖ వారి తరపున వికలాంగులకు ఆర్థిక సహాయం చేస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా చేసే కార్యక్రమంలో సంఘం ఏర్పాటు చేయడమైంది. ఈ సంఘం దాదాపుగా 4 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ గత 2 సంవత్సరాల ముందు కుప్పం డీసీసీ బ్యాంకు నందు ఈ ఎవరైతే డీకేపల్లిలో మారుతి వికలాంగుల సంఘం గ్రూప్ వాళ్ళు ఉన్నారో వారు డీసీసీ బ్యాంక్ నందు బ్యాంక్ ఖాతా ప్రారంభించి 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. ఈ 2 లక్షల రూపాయల లోన్ను ప్రతి నెల 3వ తేదీన వికలాంగులకు ఏదైతే ప్రభుత్వం వారు ఇచ్చే పెన్షన్ డబ్బులను సంఘంలో కడుతూ వారి లోన్ను తీరుస్తూ పొదుపుకు జమ చేసుకుంటూ ఉండేవారు. వారి వద్ద గల బుక్స్లో కూడా ఎంట్రీ జరిగింది. ఇప్పుడు మొన్న జనవరిలో బ్యాంక్ వారు ఈ గ్రూపునకు సంబంధించి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ జరగలేదు, గ్రూపులో బ్యాంకుకు 1 రూపాయి కూడా లోన్ చెల్లించలేదు, మీరు లోన్ కట్టాలి, కట్టకపోతే మీపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు పంపడం జరిగింది. ఈ నోటీసులతో ఏం చేయాలో దిక్కుతోచక వికలాంగ సభ్యుల వారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఆశ్రయించడం జరిగింది. వీరి తరపున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణంగా వికలాంగులకు మద్దతిస్తూ వీరికి న్యాయం జరిగేంత వరకు వీరి న్యాయంలో పాలు పంచుకుంటామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు గ్రూపులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి గ్రూప్ సభ్యులతో కలిసి ఏపీఎం గారి దగ్గరికి వచ్చి అర్జీని వినతి పత్రాన్ని ఇచ్చి గ్రూపులో